హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ మై హోం రామేశ్వరరావు ఈయన ప్రభుత్వంలో స్వయాన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు మై హోమ్ రామేశ్వరరావు ఆయన పేరులోనే ఉంది మై హోం రామేశ్వరరావు అని మై హోమ్ అంటే ఈ తెలంగాణ మొత్తం ఆయన ఇల్లే అన్నట్టు తెలంగాణలో ఉన్న ప్రతి భూమి ఆయన సొంతం అన్నట్టు తెలంగాణ సంపద మొత్తం ఆయనదే అన్నట్టు ప్రతి వనరు మీద తనకే అధికారం ఉన్నట్టు మైహోం రామేశ్వరరావు గారు ఎక్కడికక్కడ కబ్జాలను చేసుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతూనే ఉన్నారు ఇది అక్రమంగా చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన చేసే ప్రతి ఒక్క అక్రమానికి వత్తాసు పలికినట్టు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ఆయన వెన్నె వెంటేసుకొని తిరుగుతుంటారు ప్రతి సందర్భంలో కావచ్చు ఎక్కడ చూసినా కావచ్చు ఆయన కేసీఆర్ వెన్నంటే ఉంటాడు అయితే ఈ మాయహోం రామేశ్వరరావు గారు ఇప్పటి వరకు అనేక ఆక్రమణస్తులు కూడా కొట్టిన విషయం తెలిసిందే దాంట్లో భాగంగా చిన్న సన్నకారు రైతులను కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ భూములను ఏదో విధంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంటారు అలాంటి ఓ సందర్భం అలాంటి ఒక బాధితుడు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన భూమిని ఆక్రమించుకోవడానికి ఆయన రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆయనతో మనతో ఉన్న ప్రస్తుతం ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మైహోం రామేశ్వరరావు గారు మీ భూమి కబ్జా చేశారా లేకపోతే మీ భూమిని కబ్జా చేయాలని ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడు చుట్టుపక్కల పొలాలనుకుంటాడు ఆ మధ్యలో రోడ్డు ఉంటే తువ్వలను కబ్జా చేసి వేరే రైతులను రాకుండా చేస్తాడు మీ మీ పేరు మా పేరు అల్లం శిమంత్ కుమార్ విలేజ్ ముచ్చింతల్ మండల్ శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఇప్పుడు మైహోం రామేశ్వరరావు గారు భూమి పక్కన మీ భూమి ఉన్నదా భూమి పక్కన మా భూమి ఉంది అయితే గవర్నమెంట్ తువ్వ ఉన్నది కించి మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి పోతూ వస్తుండే వాళ్ళము అట్లాగైతే ఆయన చుట్టుపక్కల వాళ్ళ కొని ఆ ల్యాండ్ను కబ్జా చేసి తువ్వను కబ్జా చేసి మాకు పోకుండా రాకుండా ఇబ్బంది పెట్టి మాకు బల్ ఎడ్లు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది వలరు ఎడ్లు చాలా అట్లనే కట్టేసి మేము రోజు వ్యవసాయం చేసుకునే వాళ్ళం చాలా ఇబ్బంది ఉంది మాకు దయచేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక్క నిమిషం మీకు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ నాలుగు ఎకరాలు ఎక్కడ ముచ్చింతాలు ముచ్చింతలు మండలం మండలం శంషాబాద్ శంషాబాద్ మండలంలో ముచ్చింతల్లో మీకు నాలుగు ఎకరాలు ఉంది ఈ నాలుగు ఎకరాల పక్కన మైహోర్ రామేశ్వరరావు గారు ఎన్ని ఎకరాలు ఉంది ఆయన వెయ్యి ఎకరాల దగ్గర ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కలిసి వెయ్యి ఎకరాలు కొన్నాడు ఆయన వెయ్యి ఎకరాలు కొన్నాడు గవర్నమెంట్ ఏదైనా ఉంటే కలిపేసుకుంటాడు వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎకరాలు ముచ్చింతల్లో మైహోం రామేశ్వరరావు గారు కొన్నారు కొన్నారు ఇక అది కొన్నారా కబ్జా పెట్టినలా ప్రభుత్వం నుండి ఒట్టిగా తీసుకున్నారా అని దేవుడు అది డీటెయిల్స్ తీస్తే గానీ అక్కడ ఉన్న సర్వే నెంబర్లు తీస్తే కానీ తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ వెయ్యి ఎకరాల పక్కన నేను నాలుగు ఎకరాలు ఉన్నాయి నాలుగు ఎకరాలు ఉన్నది మాకు తువ ఉన్నదని మేము తువ గురించి మేము కొన్నాము ఇంతకుముందు గిటా మాకు ముందు అక్కడ పొలం ఉండే ఇట్లనే కబ్జా పెడితేనే మేము అక్కడికించి వచ్చి ముచ్చింతల్ విలేజ్లనే మాది పొలం ఉండి ఉండే అక్కడ తొమ్మిది ఎకరాలు ఉండే సర్వే నెంబర్ ఏమైనా గుర్తు సర్వే నెంబరు పాతది అది అయితే సర్వే నెంబర్ గుర్తులేదు అయితే మాది తర్వాత ఇక చుట్టుముట్టు ఇట్లా కొంటే మాకు ఇబ్బంది అయితే ఇక మమ్మల్ని పోకుండా రాకుండా చేస్తే కల అక్కడ అమ్ముకొని అమీర్పేట మా ముచ్చింత టచ్ అయిన దగ్గర తొవ్వలను చూసుకున్నాం ఆ తొవ్వని గిట్ట కబ్జా పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మనం పిఎస్ల మూడు రోజులు పెట్టి మనలో నానా ఇబ్బందులు పెట్టి మనల్ని పోలీసు వాళ్ళతో బెదిరించి మనల్ని చాలా టార్చర్ పెట్టిండు మేము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము మాకు వ్యవసాయం ఉంటేనే పూట గడుస్తుంది తప్ప మాకు వేరే పని రాదు మా జీవనోపాధి మీ భూమి ఉన్నది కానీ మీ భూమిలోకి వెళ్ళకుండా ఆయన దారి ఇవ్వకుండా దారికి ఫెన్సింగ్ వేసి ఫెన్సింగ్ వేసి కబ్జా చేసి దాంట్లో తువల్ని బరినాటేపిస్తాడు వేరే వాళ్ళతోటి అంటే ఇప్పుడు దీంట్లో విషయం ఏంటంటే ఈ భూమి ఎంత కోటి రూపాయలు ఉంటుంది ఆ కోటి రూపాయల చిల్లర ఉంటుంది ఈ నాలుగు ఎకరాలు అంటే నాలుగు కోట్ల రూపాయల భూమిని అగ్గోసగ్వా కొనడానికి ఈ దారినే ఇది దగ్గర దగ్గర ఎప్పుడు ఎనకట్నుండి ఉంటుంది కదా ఉంటుంది అమీర్పేట్ విలేజ్ వరకు ఉన్నది అది ముచ్చింతలు అమీర్పేట్ విలేజ్ వరకు ఉంది ఆ దారిని ఇప్పుడు కబ్జా పెట్టు కబ్జా పెట్టి భూమిలో పోకుండా చేస్తాను ఒకసారి అది ఒకసారి మిత్రులారా ఇది సార్ ముచ్చింతలు ముచ్చింతలు గ్రామము శంషాబాద్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ఇగో ఇక్కడ మనకు ఈ గ్రీన్ ఈ ఈ ఆకుపచ్చ రంగుతో ఉన్న బార్డర్ లైన్ వచ్చేసి దారి ఇది అనేక సంవత్సరాల నుండి ఆ గ్రామంలోకి ఉండే దారి ఆ గ్రామంలోని పొలాలకు ఉన్న దారి ఇప్పుడు ఈ కింద మొత్తం ఆ బార్డర్ కింద ఈయనకు నాలుగు ఎకరాలు ఉంది ఈ నాలుగు ఎకరాలకు పోకుండా ఆ భూమిలనే ఏకంగా ఆ దారిల్ని కంచేసి పడేసింది మైహోం రామేశ్వరరావు గారు కంచేసి ఈయన నాలుగు ఎకరాల్లోకి పోకుండా వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటాను దీనివల్ల ఆయనకు వచ్చే అదనపు లాభం ఏంటంటే ఇక్కడ వెయ్యి ఎకరాలు ఉంది ఈ వెయ్యి ఎకరాలకు ఇంకో నాలుగు ఎకరాలు యాడ్ చేసుకునే యాడ్ చేసుకోవాలని చూస్తాను దౌర్జన్యంగానో నయాననో భయాననో ఇచ్చి ఈ నాలుగు ఎకరాలు గుంజుకోవాలని చూస్తాను గుంజుకోవాలని చూస్తున్నాడు అంతే కదా పక్క వాళ్ళతోటి పోతుంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుకుని మనం కొట్టి పిఎస్లో మూడు రోజులు నుంచి మాకు బట్టలు లేకుండా చేసి మనం చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నాం ఇవన్నీ ప్రభుత్వంలో ఓ విధంగా చెప్పాలంటే కొన్నిసార్లు కేసీఆర్ఏ ఆయన ఆయనే కేసీఆర్ అన్నట్టు ఉంటుంది రాష్ట్రంలో మైహోం రామేశ్వరరావే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాయహోం రామేశ్వరరావు అన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ దౌర్జన్యాలన్నీ సాగుతాన్నాయి దయచేసి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఇగో ఇటువంటి బడుగు బలహీన వర్గాలు చిన్న సన్నకారు రైతులు నాలుగు ఎకరాల భూమి ఉన్నోళ్ళు వీళ్ళ మీద పొట్టకూడతాడు మైహోర రామేశ్వరరావు గారు వీలాంటి వాళ్ళ సమస్యలను తీర్చండి ఇలాంటి వారి సమస్యలను తీర్చండి ఇలాంటి వారి సమస్యలను తీర్చండి వీళ్ళని ఆదుకోండి ఏదో నాలుగు ఎకరాల భూమి ఉంది చేసుకుంటే బతికేటోళ్ళు ఈ చేసుకుంటే బతికేటోళ్ళ మీద మయహోం రామేశ్వరరావు గారు లాంటి పెద్దల అక్రమాలను మీరు చూసి చూడకుండా వదిలేయకుండా వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీరు కూడా అభ్యర్థించండి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము మేము వ్యవసాయం చేసుకుంటేనే బతకగలుగుతాం లేకపోతే బతకలేము మేము మా పిల్లలు ఉపాసము ఉంటున్నారు మాకు తిన తిండి లేకుండా అవుతున్నారు మేము వ్యవసాయం చేసుకుంటేనే బతకగలుగుతాం కానీ మాకు వేరే పని రాదు మేము చేయలేము వేరే పని చేసే పరిస్థితి మాకు లేదు మేము వ్యవసాయాన్ని నమ్ముకొని బతాం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇట్లన్న చేసి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని మొక్తున్నాము కాళ్ళు మొక్తున్నాము చేతిని మొక్తున్నాము అన్ని మొక్కుతున్నాము ఇక దయచేసి మాకు న్యాయం చేయాలని ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇది పరిస్థితి ఎక్కడ చూసినా కబ్జాలే దయచేసి కేసీఆర్ కేటీఆర్ గారు ఈయన భూమికి వెళ్ళే దారిని కబ్జా అయిపోయింది ఆ కబ్జా నుండి ఆ దారిని విడిపిస్తే వీళ్ళు పొలం పనులు చేసుకొని బతుకుతారు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్